उत्सवाल प्रभुत् घन निर्वहिंदे मन अंदर दिल्ली गत 20 संवत्सराल कोनसागिस्तुन्न आरवाइटी एंटंटे ఒక సంవత్సరం మాల సోదరులకు ఒక సంవత్సరం మాదిగ సోదరులకు ఉపకులాలకు మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది తిరిగి అదే ఆనవాయితిని కొనసాగించాలని మేము కోరుతున్నాం 2019 లో జన్ను కనకరాజు మాదిగ గారికి చైర్మన్ గా అవకాశం ఇవ్వడం జరిగింది 2020 లో ఫిబ్రవరి మాసంలో అప్పుడు ఐపిఎస్ గారు ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఫిబ్రవరి ఉత్సవ నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు మాల సోదరులకు అవకాశం ఉండే ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నుండి గంగం శివశంకర్ అని మా నాయకుడు ఎంతో కష్టపడి మరి ఆయన నిలబడడం జరిగింది 2021 లో కూడా ఈ ఉత్సవాల కమిటీకి ఉత్సవ నిర్వహణ కొరకు కమిటీని వేయడం జరిగింది ఆ సంవత్సరం కూడా గంగం శివశంకర్ గారే పోటీలో ఉన్నారు దురదృష్టవశాత్తు కరోనా అంశం వల్ల ఈ ఉత్సవాలను ప్రభుత్వం రద్దుపరిచింది ప్రభుత్వానికి సహకరించి మేము కూడా ప్రభుత్వం ఇట్లా నడుచుకున్నాం కానీ మేము ఉత్సవాలను ఇక్కడ కూడా ఆపలేదు మా బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని బ్రాంచ్ల లోపల ఎవరైతే ప్రజలు కరోనా వల్ల ఉపాధి లేక సరైన వసతులు లేక కోల్పోయారో వారందరికీ మా సంఘం ద్వారా హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దానికి బియ్యాన్ని కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులను బాబు జగ్జీవన్ రామ్ ఉత్సవాలకు అంబేద్కర్ ఉత్సవాలకు మేము సొంతగా మా నిధులతో సమకూర్చి వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికీ 2022లో తిరిగి ప్రభుత్వము ఈ ఉత్సవాల నిర్వహణ కోసం ముందుకు రావడం జరిగింది కానీ ఫిబ్రవరిలో నిర్వహిస్తే చాలా బాగుండేదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను సమయం చాలా తక్కువగా ఉంది లెటర్ మాకు అందరు సంఘాలకు అందజేశారో దాంట్లో కూడా క్లియర్ గా మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు ఉత్సవాల కమిటీకి చైర్మన్ లో వైస్ చైర్మన్ మెంబర్లను మీరు నామినేట్ చేస్తున్నారా ఆ సమావేశమా ఏదా ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి నా యొక్క మనం ఏం చేయడం సార్ ఇప్పుడు 2022లో మీరు జరగబోయే ఉత్సవాలు 2 సంవత్సరాల కాల పరిమితి జరిగిపోయింది కాబట్టి ఒక మాట సంఘం నుండి ఒక మార్గ సంఘం నుండి ఇద్దరు చైర్మన్లను వేయాలని మేము కోరుతున్నాము గతించిపోయిన 2 సంవత్సరాల పండుగతో ఈ సంవత్సరం పూర్తిగా ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నాను 2 సంవత్సరాలు మీరు ఖర్చు పెట్టలేదు మేము మా సొంత నిధులతో ఉత్సవాలు నిర్వహించాం కాబట్టి ఈ 2 సంవత్సరాల బడ్జెట్ ను ఇప్పుడు ఈ సంవత్సరంలో మీరు పూర్తి బడ్జెట్ మీరు ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దళిత పౌరుల నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ సంవత్సరము ఎంతో గట్టిగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఇద్దరు చైర్మన్ ఇద్దరు నలుగురు వైస్ చైర్మన్ మరి కార్యకర్తలు అందరుగా వేయాలని కోరుతున్నాము మా సంఘం తర్వాత తరఫున మాలైతే మా గంగం శివశంకర్ గారు గత 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు కాబట్టి అదే మేము నామినేట్ చేస్తున్నాము ఒకవేళ మాది అయితే గుంటి విజయబాబు గారు నగరాధ్యక్షుడు అయిన కూడా మేము నామినేట్ చేస్తున్నాము ఎవరో ఒకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నాము మా సంఘంలో 60 ఉపకులాలు ఉన్నాయి 60 ఉపకులాల కోసం మేము కట్టుబడి వారి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాము గత 15 సంవత్సరాల నుంచి మా సంఘానికి ఇంతవరకు చైర్మన్ గానీ ఇలాంటి పదవులు గానీ ఇవ్వలేదు ప్రతి సంవత్సరం మేము పోటీలు నిలబడుతున్నాము కాబట్టి ఈ సంవత్సరం మా అభ్యర్థులను మన్నించి మా సభ్యులకు అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాము ఇకపోతే మామూలుగా దళిత బంధువుల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది కానీ అది రాజకీయంలో ప్రభుత్వ అధికార పార్టీలో భాగస్వామి అయిన వారికి కేటాయిస్తున్నారు కానీ నిజమైన దళితుడికి అది ఎత్తలేదు కోరుతూ దాన్ని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీ డిపార్ట్మెంట్ ద్వారా అందేలా చర్య తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్ వరకు 10 లక్షల వరకు మనం ఇస్తున్నాం జిల్లాల తరఫున దాంట్లో 5 లక్షల రూపాయల 50% మాఫీ చేస్తున్నాం కానీ ఎన్నడూ లేని విధంగా గత 2 సంవత్సరాల నుంచి ఏ యొక్క యూనిట్లు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే బెనిఫిషియరీ సప్లై చేస్తున్నారో అవన్నీ కూడా గ్రౌండ్ కాలేదు దాంట్లో కూడా 10 లక్షల్లో 5 రూపాయలు ఇస్తున్నారు 2 లక్షలు 1 లక్ష మరి ఇంత పెద్దగా చెప్పుకొని ఏ కారణం దీనికి 10 లక్షలకు ఇస్తున్నాము దాంట్లో 5 లక్షలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పడంలో అంతర్యం లేదని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను మేడం
ఇకపోతే చాలా షాపింగ్ కాంప్లెక్స్ లో అనారోగ్యం పొందుతున్నారు ఆ అనారోగ్యం దాంట్లో కృష్ణవేచి వేరే కులాల వారికి ఇంటికి ఇస్తున్నారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నాణ్యం 2 రూపాయలు ఇవ్వడం లేదు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు వాటిని వెకేట్ చేయాలని కొత్త వాళ్ళకి ఇస్తామని నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టు వైస్ చేయదలుచుకుంటున్నారు అలాంటి వారి మీద మీరు పరిశీలించి మరి స్ట్రిక్ట్ గా చర్య తీసుకోవాలని మేము సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఇకపోతే అంబేద్కర్ భవన్ విషయం చాలా మంది సోదరులు చెప్పడం జరిగింది అంబేద్కర్ భవన్ లో వాళ్ళు చెప్పింది ఒకటైతే జరుగుతుంది వాస్తవానికి చాలా దూరంగా ఉంది పరిస్థితి వాళ్ళ దేవుడు మన రోజు అక్కడ ఏది చూస్తాం కాబట్టి మాకు తెలుసు 2 మాసాల నుండి అంబేద్కర్ భవన్ లో దాడి చేశారు ఎలాంటి కలం లేదు మరి అక్కడ అసభ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయంలో మేము వెళ్ళి మా డిడి గారు అంటే ఏమంటున్నారంటే ఇది స్టడీ సర్కిల్ మెయింటైన్ చేస్తుండే స్టడీ సర్కిల్ కాదు ఇప్పుడు మాకు డిడిఏ కొండగల్ పేరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హ్యాండ్ ఓవర్ అయింది దానివల్ల మాకు ఫైల్స్ ఇంకా రాలేదు మేము కట్టలేకపోతున్నామన్నారు 2 సంవత్సరాల టైం దేనికి ఇంత పెద్ద అధికారం ఉన్నారు ఒక మోనుమెంట్ లాగా అన్ని జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు అంబేద్కర్ భవన్ అని ఏదైనా ఉంది దాన్ని విజిట్ చేయడానికి వస్తారు అది చూస్తే ఒక బూత్ బంగ్లా మాదిరిగా మారింది సాయంత్రం సమయం అయితే అక్కడ ఎవరెవరో తాగుబోతులు వాళ్ళు మీరు వచ్చేసి అక్కడ జల్సాలు చేస్తున్నారు ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాము 14 అంతస్తుల భవనం ఏమైపోయింది 25 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏమైంది మరి అంబేద్కర్ అంటే బాబు జక్కివరావు అంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఉంది మీకు కూడా అదే విధంగా చిన్న చూపు ఉందని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను మీరు ఉత్సవాలు ఈ సంవత్సరం చేయకపోతే మేము సొంతగా అంబేద్కర్ భవన్ నుండి 500 మందితో ర్యాలీ చేసి ఉత్సవాలు తీసుకొని చేద్దాం అనుకున్నాం ఏది ఏమైనప్పటికీ మీరు స్పందించి ఈ రకంగా ఏదైనా సరే మీటింగ్ పెట్టినందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ ప్రధానమైన సమస్యను మేము చర్చించడం జరిగింది వాటిపైన మీరు మాకు అంబేద్కర్ బాబు జగ్జీవరావు చేతి లోపల సమస్యలు సాల్వ్ చేయాలని లేకపోతే అదే మేనేజర్గా మేము ఈ ఉత్సవాల్లో మరి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయ విజయవాడ